नमस्ते नेनु मी नागेश युवशक्ति पुनादुलु बलंगा उंटेने देशानिकी उज्ज्वलमैन भविष्यत्तु उंटुंदी सहजंगा मनिषि यव्वन प्रायंगा उन्नप्पुडे तानु चेरालनुकुन्न गम्यालनु चेरगलडु जीवित आशयालनु नेरवेर्चुकोगलडु जगन्नाथ रथचक्रालु एंत बलंगा एकपक्षंगा मुंदुकु सागुतायो देशान्नि युवशक्ति अंत बलंगा मुंदुकु पुरोगमिंपजेस्तुंदी असलु एक्कड अन्यायं जरिगिना అధర్మం చెలరేగిన అడ్డుకోగలిగిన వాడు వృద్ధుడైనా కూడా యువకుడికిందే లెక్క. సైనికుడిగా దేశాన్ని రక్షించేవాడు, దేశాన్ని ప్రగతి పదం వైపు పరుగులు పెట్టించేవాడు, అన్ని రంగాలలో చురుకైన పాత్ర పోషించేవాడు యువకుడే. ఒక్క యువకుడు ఉన్నత స్థాయికి వెళ్తే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, కుటుంబ సభ్యుల యొక్క సంతోషం కూడా ఉన్నత స్థాయికి వెళుతుంది. ఒకవేళ జీవన గమనం పరుగు పందెంలో ఓడిపోతే అది రాబోతున్న విజయానికి తొలిమెట్టుగా మలుచుకోవాలి. తెలివైనవాడు ప్రతి దురదృష్టంలోనూ ఒక అవకాశాన్ని వెతుక్కుంటాడు. తెలివి తక్కువవాడు వచ్చిన ప్రతి అదృష్టాన్ని అనుమానిస్తూ కాలయాపన చేస్తుంటాడు. ఈ కాలయాపనలోనే జీవితం తెల్లారిపోతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. కఠినమైన లక్ష్యాన్ని ఛేదించాల్సిన విషయానికి వస్తే చావో రేవో తేల్చుకోవాల్సిందే. ఇందుకు అభిమన్యుడే నిదర్శనం. తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని ఏమాత్రం ఆలోచించలేదు. మహావీరులను, మహా అధిరథులను వాళ్ళలో వెన్నులో వణుకు పుట్టించాడు. ఆ చంద్రార్కమైనటువంటి కీర్తిని సంపాదించాడు. ఢిల్లీ నవాబుల వెన్నులో వణుకు పుట్టించినటువంటి మహావీరుణ్ణి మన చరిత్ర చిట్టెలుకగా వివరించింది. అతను ఎవరో తెలుసా? సాక్షాత్తు మరాఠా వీరుడు శివాజీయే. వేల మీద లెక్క పెట్టగలిగినటువంటి అనుచరులతో స్వతంత్రేచ్ఛనే శక్తిగా మలుచుకొని ఢిల్లీ నవాబు సేనావాహిని ముప్పు తిప్పలు పెట్టి కొండల్లోనికి వెళ్ళి మాయమయ్యేవాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీకి ఎంతో సంకల్పబలం ఉంటే తప్ప ఇంత సాహసానికి ఒడిగట్టలేడు. ఇలా దాగుడు ముతలాడి చివరకు దుర్భేద్యమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని పట్టాభిషిక్తుడయ్యాడు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, కఠినమైన లక్ష్యాలను సాధించడానికి ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క శివాజీ కావాలి. శ్రావణ కుమారుడిలా తల్లిదండ్రులను కావడిలో మోయకపోయినా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఒక చిన్న దీపం చీకటిని పాలదోలుతుంది. ఎవరు ఏ మంచి పని చేసినా కూడా అనేక మంది ఆనందపడతారు. ప్రతి మనిషికి ఏవో కొన్ని లోపాలు ఉండడం సహజం. కానీ పడ్డవాడు గొప్పవాడు కాదు, పడనివాడు గొప్పవాడు కాదు, పడి లేచినవాడు మాత్రమే గొప్పవాడు. ఇలాంటి స్పృహతో యువత ముందుకు నడిస్తే దేశం ముందుకు నడుస్తుంది. భారతదేశంలోని యువకులందరికీ ఇలాంటి వాళ్ళే స్ఫూర్తి కావాలి. అనుకుంటే చాలదు, ఆ స్ఫూర్తిని నర నరాన జీర్ణించుకోవాలి. అదే స్ఫూర్తితో ముందడుగు వేయాలి. ఇది అందరూ సన్యాసం పుచ్చుకోవాలని అర్థం కాదు. కాలినడకన ఆ సేతు హిమాచలం తిరిగిన వారి యొక్క ఓపికను, ఓర్పును, ఉన్నతాశయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఉలిదెబ్బలు తినందే రాయి విగ్రహం కాదు, కష్టపడితేనే చక్కటి భవిష్యత్తు. మతాన్ని దాటి మానవత్వంతో మసులుకున్నవాడే సిసలైన వివేకం కలిగినటువంటి యువకుడు. రాబోయే వీడియోలో హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నగేష్.